దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబెనెజర్ స్వరాల ద్వారా ఈ వర్తమానాలు వినుచున్నటువంటి మీరు మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఈ మాటలు, ఈ వాక్యాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే, మరి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ప్రత్యక్షతను మీరు పొందాలని, దేవుని సన్నిధానంలో దేవునికి సన్నిహితులుగా ఉండి దేవుని రాజ్యం సంపాదించుకోవాలని మీ అందరి కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ సమస్యలు మాతో పంచుకోండి, మీ కొరకు అనునిత్యము ప్రార్థన చేస్తాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు లూకా సువార్త 10:34-42 చదువుకొని ధ్యానం చేద్దాం. అంతటి వారు ప్రయాణమై పోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించాను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుంటే చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చాలాసార్లు చదివి ఉంటాము, చాలామంది దైవజనులు చెప్తున్నప్పుడు విని ఉంటాం. అయితే ఇక్కడ ఇద్దరు స్త్రీలు, రెండు మనస్తత్వాలు కలిగినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అని, ఆమె యేసు పాదాల యొద్ద కూర్చుంది అని, మరి దేవుని యొక్క ఉపదేశాన్ని వింటుందని మనము ఈ యొక్క లేఖనంలో చదువుకొని ఉంటున్నాము. మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీకి నమూనాగా ఈ మరియా ఉంటుంది. చాలామంది చెప్పేటప్పుడు మార్త ఒక లోకస్తురాలని, మార్త శరీర సంబంధమైనటువంటిదని, లోక సంబంధమైనటువంటిదని చెప్తూ ఉంటారు. కానీ ఈ మరియా మార్తల యొక్క జీవితాన్ని మనం చూస్తే, వారిద్దరూ కూడా యేసు ప్రభువుని తన ఇంట చేర్చుకున్నటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారికి లాజర్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఈ కుటుంబంలో యేసు ప్రభు చాలా సన్నిహితుడిగా, వారు కూడా వారింట్లో ఒక మెంబర్లాగా యేసు ప్రభుని చేర్చుకున్నట్లుగా మరి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా మార్త యేసు ప్రభుని తన ఇంట చేర్చుకోవడమే కాదు, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించింది, తన జీవితంలో కూడా యేసు ప్రభుని చేర్చుకుంది, యేసు ప్రభుకి ఉపచారం కూడా చేస్తుంది. చాలా మంచి మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కానీ మార్త జీవితంలో ఒక మైనస్ కూడా ఉంది. ఏంటంటే, ఆమె సమయమును యేసుతో గడపలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది ఏసై కోసమే పనిచేస్తూ ఉంటారు, దినమంతా ప్రయాసపడతారు, కానీ కాసేపు వాక్యం చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, మనసారా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడరండి. పనులు ముఖ్యమే, కానీ ఆ పనుల కంటే కూడా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని యొక్క సహవాసము. అందుకే 1 యోహాను 3:3 మనం చూసినట్లయితే, మన సహవాసమైతే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన క్రీస్తు ప్రభుతోనూ ఉండాలని అక్కడ దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంటుంది. అందుకే అపోస్తల కార్యాల గ్రంథం 2:43 కూడా, మీరు సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. అంతేకాదు, సంఘము, సహవాసం ఎక్కడ కూడుకుంటుందో ఎంక్వైరీ లేనటువంటి సంఘస్థలను కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఆదివారం కూడా అనౌన్స్ చేస్తాం ఏ డేటు, ఏ సమయము, ఎక్కడ కూడికి ఉందని. కానీ ఆ కూడికల్లో కనబడరు చాలామంది. ఆదివారం మాత్రము గుడి ఫుల్ అయిపోతుంది, కానీ ఉపవాస కూడుకలు వచ్చేసరికి చాలామంది భక్తి జీవితం తేలిపోతూ ఉంటుంది. ఆల్ నైట్ ప్రేయర్లు ఇంకా చాలామంది కనిపించరండి.
ఆలోచన చేయండి, సహవాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ముఖ్యంగా రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి కూడా ఉపవాస ప్రార్థన అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఆలోచన చేయండి, మనిషికి వెన్నెముక లేకపోతే ఆ మనిషి జీవితం ఎలా వంగిపోతుందో, అలాగే ఉపవాస ప్రార్థన లేనటువంటి విశ్వాసుల యొక్క జీవితం కూడా వెన్నెముక లేని మనిషి వంగిపోయినట్లుగా వారి భక్తి జీవితం వంగిపోతూ ఉంటుంది. భక్తుల వలె కనబడతారు, ఆదివారం నాడు మాత్రం చాలా మంచి భక్తి పరుల వలె జనాల మధ్యలో కనపరుచుకుంటారు. సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఏ సహవాసం ఎక్కడ ప్రార్థనలో కూడా కనబడినటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా ఆదివారం దేవుని బిడ్డలు ఎలా కనబడతారంటే ఏంజల్స్ లాగా కనబడతారు అంటాడు ఒక భక్తుడు. సోమవారం నుంచి శనివారం వరకు డెవిల్స్ అని చెప్తారు. ఎందుకు మాట దేవుని సేవకులు చెప్తారంటే, ఆలోచన చేయండి, అనుదినము దేవునితో సహవాసం కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. పైకి భక్తి గలవారి వలె కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు చాలామంది ఉన్నారు అని ప్రభు తెలియజేస్తున్నారు. అంతేకాదు, వినడానికి వేగిరు పడాలంట, మాట్లాడడానికి నిదానించాలని కూడా యేసు ప్రభు వారు తెలియజేస్తారు. అంతేకాదు, ఆయన ఏ మాట చెప్పినా ఒక మాట తరచుగా ఉపయోగించేవారు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక అంటాడు. ఆలోచన చేయండి, చాలామంది మరి చెవులు ఎక్కడ పెట్టుకొస్తారో తెలియదు, కానీ పనికిరాని మాటల మీద చాలా శ్రద్ధగా చెవులు పెడతారు. కానీ సంఘంలో అనౌన్స్మెంట్స్ కానీ మరి సంఘంలో వాక్యాలు కానీ సరిగా వినరండి. అయితే దేవుని మాటలు అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. భూమి ఆకాశాలన్నా గతించిపోతాయేమో, కానీ నా మాటలు ఎన్నటికీ కూడా గతించవని, సున్నైనా పొల్లైనా తప్పిపోవడానికి వీల్లేదని యేసు ప్రభు వారు చాలా నొక్కి వక్కాణించి తెలియచేసినటువంటి మాటలు. ఆలోచన చేయండి, ఇక్కడ మార్త జీవితాన్ని చూసినట్లయితే ఏసైని చేర్చుకుంది తన ఇంటిలో. ఏసై కొరకు చాలా ప్రయాసపడి ఆహార పదార్థాలు సిద్ధపరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా మరి ఆయనకు ఉపచారము చేసే స్త్రీలలో మార్త ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎంత చేస్తే ఏం ప్రయోజనం? ఏసయ్య పాదాల దగ్గర సమయం గడపకపోతే విశ్వాస జీవితానికి విలువ లేదు అని ప్రభు తెలియచేస్తూ ఇక్కడ మరియ విషయమై ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, ఆమె దగ్గర నుంచి అది ఎవరు కూడా తీసివేయడానికి అవకాశం లేదు అని. ఇక్కడ మార్త జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆమె చింత, కోపము, విసుకు అనేటటువంటివి అక్కడ కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువా, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందువలన నీకు చింత లేదా అని అడుగుతుంది. ఆ మాటకంటే, అయ్యా కొంచెం నాకు సహాయం చేయడానికి మరియను పంపించు అంటే బాగుండేదేమో. ఆ పనుల ఒత్తిడి వల్ల దేవుని మీద కూడా చిరాకు పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. విసుక్కుంటున్నట్లుగా తన సహోదరి మీద కనబడుతూ ఉంటుంది. నీకు చింత లేదా అనేటటువంటి సొరవు చేసుకొని మాట్లాడడం కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఈ మాట మరొక విధంగా, అందుకే దేవుడు చెప్తాడు మృదువైనటువంటి మాట కోపాన్ని చల్లారుస్తుంది అంటాడు. మృదువుగా మాట్లాడడం చాలా అవసరమని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కోపం, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్తున్నాడు. కోపపడుడి కానీ పాపం చేయొద్దని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చాలామంది కోపం వచ్చినప్పుడు ఆ నోట్లోంచి ఏ మాటలు వస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. వారు ఎంత విపరీతంగా పనిచేస్తారో వాళ్ళకే తెలియదండి. అందుకే కీర్తనల గ్రంథం 37:8 చెప్తాడు, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది.
ఇంకా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కోపం వల్ల తన కోపమే తన శత్రువు అని పెద్దలు చెప్తారు కదా. ఈ కోపంలో చాలామంది విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, భార్య భర్తలు చాలా ప్రేమ కలిగినటువంటి వారు. అయితే ఎందుకు వారి మధ్య గొడవ వచ్చిందో తెలియదు, కానీ ఆయనకు కోపం వచ్చి చెంపమ్మట గట్టిగా కొట్టేటప్పటికి ఆమె పడిపోయింది. కాసేపటి తర్వాత ప్రాణం కూడా కోల్పోయింది. ఇలాగ చాలామంది కోపం వల్ల ఎన్నెన్నో వైపరీత్యాలు వారి జీవితాల్లో అనుభవిస్తూ ఉంటారు. ఒక ఆయన తాగి వచ్చి తన షర్టు ఆ మేకు తగిలించేటప్పుడు ఆ షర్ట్లో నుంచి ఒక 10 రూపాయల నోటు కింద పడిందండి. వాళ్ళ ఇంట్లో చిన్న పాప ఉంది, పాకుతూ ఆ 10 రూపాయల నోటు తీసుకొని నోట్లో పెట్టి చింపి ముక్కలు చేసింది. ఆయన పడుకొని లేచేటప్పటికి ఆ 10 రూపాయల నోటు ముక్కలు కనపడేటప్పటికి ఆ పసిపిల్లను ఆ బూటు కాలుతో తన్నితే వెళ్ళి గడప మీద పడి చచ్చిపోయిందండి. ఇలాంటి కోపిస్తోళ్ళు చాలామంది. కోపం రాక తప్పదు, మనుషుల జీవితంలో కోపం అనేది ఉంటుంది, కానీ ఆ కోపం మనుషుడి జీవితాన్ని పతనం చేసేదిగా ఉండకూడదు. యేసు ప్రభువారికి కూడా కోపం వచ్చిందండి. ఆయనకి 2 సార్లు కోపం వచ్చింది. ఒకటి అంజూరపు చెట్టు ఫలించకపోవడాన్ని బట్టి కోపం వచ్చింది. ఆకులు గల అంజూరపు చెట్టు అది. ఆ చెట్టుని ఫలాలు వెతకడానికి వెళ్ళాడు ఆకలిగొని. అయితే అది పండ్ల కాలం కాదు అని కూడా తెలియజేస్తున్నాడు యేసయ్య. మరి పండ్ల కాలం కానప్పుడు పళ్ళ కోసం ఎందుకు వెళ్ళినట్టు అంజూరపు చెట్టు దగ్గరికి అని ఆలోచన చేస్తే, అంజూరపు చెట్టు ఎప్పుడూ కూడా వట్టి బోడి చెట్టే ఉంటుందంట. అది వసంతకాలం సమీపంగా ఉన్నప్పుడు ఆ చెట్టు నిండా ఆకులు వస్తాయి, ఆకులతో పాటు పువ్వులు వస్తాయి, పువ్వులతో పాటు కాయలు కూడా ఉంటాయి. అయితే ఆకులు ఉన్నాయి, ఫలాలు లేవు. మరి అది పండ్ల కాలం కాదు అన్నప్పుడు ఆకులు కూడా ఉండకూడదు కదా. ఆకులు అనే మాటను మనం గమనించినట్లయితే ఆచారాలకి గుర్తు, ఫలాలు అంటే క్రియలకు సాదృశ్యం. చాలామంది విశ్వాసులుగా కనబడుతున్నటువంటి వారి జీవితాలను మనం పరీక్షించినట్లయితే ఆచారాలు అన్నీ ఉంటాయండి, చేయాల్సినవన్నీ బాగానే చాలా చక్కగా చేస్తారు, కానీ వారి జీవితాల్లో క్రియలు లేకపోతే, క్రియలు లేని విశ్వాసము మృతమైనటువంటిదని ప్రభు తెలియజేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇంకొకసారి దేవాలయంలో వ్యాపారం జరుగుతున్నప్పుడు ఎస్ఐకి కోపం వచ్చింది. నా ఇల్లు వ్యాపారపు ఢిల్లుగా చేయొద్దు, ఇది దొంగల గుహగా చేసేస్తున్నారు, ఇది ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పి అక్కడ కోపం వచ్చి గువ్వలు అమ్మవారి అటువంటి గువ్వలను చిల్లర మార్చేవాళ్ళు వాళ్ళ బల్లలు పడగొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఒక మాస్టర్ కొత్తగా స్కూల్కి వచ్చారండి. వచ్చి ఆ మాస్టర్ పిల్లలతో చెప్తున్నారు, నాకు అస్సలు కోపం రాదు, సంవత్సరానికి 2 సార్లు మాత్రమే కోపం వస్తుంది అని చెప్పేసి అంటే, ఇక పిల్లలు మాస్టర్ కోపం రాదని చెప్పారు కదా అని చెప్పి బెంచీలు ఎక్కడం, గందరగోళం చేయడం, గొడవ చేయడం, అల్లరి చేయడం, బెంచీలు బాదడం చాలా గందరగోళం చేశారు. చేస్తే ఆ మాస్టరు కర్ర పట్టుకొని క్లాస్లో ఉన్న అందరినీ చెత్త కొట్టేశారు. ఈ పిల్లలు ఏడుస్తూ అంటారు, మాస్టరు మీరు కోపం రాదన్నారు కదా అని. అంటే ఆ మాస్టర్ చెప్తున్నారు, నేను చెప్పాను కదా సంవత్సరానికి 2 సార్లే కోపం వస్తుంది, ఒకసారి కోపం వస్తే 6 నెలల దాకా దిగదు అని చెప్పాడంట. కొంతమంది చాలా ఎప్పుడు చూసినా మొహం కఠోరంగా కోపంగా, అసలు ఎప్పుడు మంచిగా ఉంటారు అనేది కూడా తెలియదండి. అయితే మరి కోపం అనేటటువంటిది మరి దైవ లక్షణం కాదు, కానీ దేవుడు అన్యాయం చేసినప్పుడు, అక్రమంగా జీవించినప్పుడు, క్రమమైన భక్తి చేయలేనప్పుడు ఆయన కోపపడ్డాడు. కోపపడ్డానికి కొన్ని కారణాలు ఉంటాయి. కొంతమంది అసలు ఆ కారణం లేకుండానే కోపం వస్తూ ఉంటుంది. పురుషులు కోపం వస్తే భార్యలు వీపులు పగిలిపోతూ ఉంటాయి, మరి భార్యలు కోపం వస్తే పిల్లలు వీపులు పగిలిపోతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం ఒక సన్నివేశాన్ని, ఒక చక్కటి
విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మనిషి జీవితంలో విసుగు ప్రతి చిన్నదానికి కూడా విసుక్కుంటూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది విసుకక నిత్యము ప్రార్థన చేయమని. ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపితే ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా విసుక్కోకుండా మరి చాలా చక్కగా దేవుని యొక్క సహాయాన్ని కోరి దేవుని యొక్క పద్ధతి ప్రకారంగా మసులుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దేవుని గ్రంథంలో ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గం ఉంది. సమస్యలు మన దగ్గర ఉన్నాయి, పరిష్కార మార్గం ఆయన దగ్గర ఉంది. ఎలాంటి సమస్య వచ్చినా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మన మొరలకు దేవుడు జవాబులు ఇస్తాడనేటటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ మార్త చాలా కష్టపడి పనిచేస్తుంది. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసయ్యను ఆశ్రయిస్తుంది, సహాయం చేసి నాకు సహోదరి అయిన మరియను నాకు సహాయం కోసం పంపించమని అర్థిస్తుంది. రెండవదిగా మూడవదిగా మనం చూస్తే దేవుని మీద ఆధారపడుతుంది, మంచిది ప్రభువునందు విశ్వాసము కలిగినటువంటి దానిగా ఉంది, చక్కటి ఉపచారం చేయడానికి కూడా చాలా చక్కగా ఈమె మరి మంచి విశ్వాసిగానే కనబడుతుంది. కానీ ప్రభువా నీకు చింత లేదా అనేటటువంటి మాటను యేసయ్యను ఉపయోగిస్తుంది. ఇక్కడ చనువు ఎక్కువైతే కొంతమంది సేవకులను ఉండదు, లేకపోతే భర్తను ఉండదు, తండ్రిని ఉండదు, పెద్దోళ్ళను ఉండదు, చిన్నోళ్ళను ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క లేఖను ఏం తెలియచేస్తుంది అంటే మాట్లాడడానికి నిదానించాలి అని చెప్తుంది. యేసు ప్రభు శిష్యులు కూడా ఇలాంటి మాటను ఉపయోగించారు. యేసు ప్రభుని ఉన్న పాటన చిన్న దోణిలో తీసుకెళ్ళిపోతూ సముద్ర మధ్యలోకి వెళ్ళేసరికి తుఫాను వచ్చింది. తీసుకెళ్తారు కదా, ఎలా తీసుకెళ్తారని యేసుప్రభు వారు అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క తుఫాను ఎక్కువైపోయి నీళ్లు ఆ దోణిలో కూడా వచ్చేసినాయి. అప్పటి వరకు కూడా యేసుప్రభు తన దోణిలో ఉన్నట్టుగా వారు గమనించలేదు. అసలు ఎప్పుడైతే దోణి మునిగిపోయే పరిస్థితి వచ్చిందో అప్పుడు యేసు ప్రభుతో అంటున్నారు, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నా. అదే మాట ఇంకొక విధంగా అడిగితే బాగుండేది, ప్రభువా మేము నశించిపోతున్నాం సహాయం చెయ్యి అని అడిగితే బాగుండేదేమో. అయితే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమనే సముద్రంతో చెప్పినప్పుడు ఆ సముద్ర పొంగు ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది. సముద్రం నిమ్మళించేటప్పటికీ అనేక మంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దోణుల్లో వాళ్ళు కూడా ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడో, ఈయనకి సృష్టి యావత్తు కూడా లోబడుతుంది అని చెప్పుకున్నారు. ఆనాటి ప్రజలు కాదండి, ఈనాటి ప్రజల వరకు కూడా ఇంకా యేసు ప్రభు అంటే ఎవరో తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ తెలిసినా ఏం తెలుసు అంటే అమెరికా వాళ్ళ దేవుడని, లేకపోతే ఇంకో ఏదో కులానికి చెందినవాడని యేసు ప్రభు మాకు అక్కర్లేదనుకొని దూరంగా ఉంటున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే యేసు అంటే ఆయన పేరు కాదండి, యేసు అంటే రక్షకుడు. నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, పాపం చేయడానికి ఆలోచించరు కానీ యేసు ప్రభు నమ్ముకోవాలంటే ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయో. ఒక చెడు పని చేయడానికి కూడా అంత భయపడరండి, యేసు ప్రభు నమ్ముకోవడానికి ఎంత భయపడిపోతూ ఉంటారో. ఈరోజు మనం చూసినట్లయితే చాలామంది ఏమంటారంటే మీరు కూడా దిగిపోయారా అందులోకి అంటారు. ఎందులోకి దిగిపోయారు? ఇదేమైనా బావ్యా ఊబ్యా? పాపములో జిగటగల దొంగ ఊబిలో ఉన్నటువంటి వారిని పైకెత్తాడేసు ప్రభు. కాబట్టి దిగిపోయిన వాళ్ళకి దిగిపోయిన మాటలే వస్తాయి. ఇంకా కొంతమంది అంటారు మీరు కూడా పుచ్చేసుకున్నారా అని. ఏంటది పుచ్చుకోవడం? ఇదేమన్నా మందా పుచ్చుకోవడానికి? ఆలోచన చేయండి, నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారని లూకాస్ వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి
ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే దేవుని యొక్క బిడ్డలు దేవుని కొరకు మాత్రం పనిచేయాలి అన్నది దేవుని ఉద్దేశం. ఈ మార్త చాలా మంచి లక్షణాలు ఉన్నప్పటికీ తన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. చాలామంది గృహాలకి మేము కూడికలకు వెళ్ళినప్పుడు మేము వెళ్ళేసరికి ఇంకా చేస్తూనే ఉంటారు. వాళ్ళు పనులు చేసుకుంటుంటే ఎవరికి వాక్యం చెప్పాలి? మేము ఎవరి గురించి ప్రార్థన చేయాలి? కొంతమంది జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు ఆ ప్రార్థన సమయానికి ముందే అన్నీ సిద్ధపరచుకొని దేవుని సేవకుల కొరకు, దేవుని సన్నిధి కొరకు, సహవాసం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే మనకున్నటువంటి సమయాన్ని, ధనాన్ని, ఇంకా మనకున్న ఆరోగ్యాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ఒకప్పుడు మరి నయజమాని నేను కూడా మాకున్నటువంటి ధనాన్ని, మాకున్నటువంటి బలాన్ని దేవుని కొరకు మాత్రమే ఖర్చు చేయాలి అని ఆలోచన కలిగి పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఒకసారి మేము బుక్ స్టాల్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ పీటర్ యాంగ్రీన్ అనేటటువంటి దైవజనుడు మా దగ్గరికి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ అని అడిగితే, మేము విజయవాడ నుంచి వచ్చామని చెప్పారు నా యజమాని. ఇలాంటి మీటింగు విజయవాడలో ఏర్పాటు చేయండి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని చెప్పేసి అన్నారు. సారీ బ్రదర్, నేను చేయలేను. ఎందుకని ఆ మాట నా యజమాని ఉపయోగించారు అంటే, వాళ్ళు డబ్బు ఇస్తారు, మేము పని చేస్తాము, వాళ్ళకి మేము లెక్క అప్పు చెప్పాలంటే దొంగ లెక్కలు రాయాలి, అక్కడ ఖర్చు పెట్టేది ఎంత, వాళ్ళు ఇచ్చేది ఎంత, ఈ లావాదేవీలన్నీ కూడా మాకు అవసరం లేదు, మాకు ఓపిక ఉన్నంత వరకు మేము దేవుని పనిచేస్తాం, మేము పనిచేయడమే కాదు మా ధనం కూడా దేవుని కొరకు ఖర్చు పెడతాము అనేటటువంటి ఉద్దేశంతో మేము పరిచర్య చేయడం మొదలుపెట్టాం. చాలామంది అడుగుతూ ఉంటారు ఈ టీవీలో వాక్యం వింటున్నటువంటి వారు, ఆ డబ్బుల సంగతి అసలు ఎప్పుడు మీరు మాట్లాడరు ఏంటండి, మరి అందరూ ఫోన్పేలు, అకౌంట్ నెంబర్లు, ఇక గూగుల్ పేలు ఏవేవో ఇస్తున్నారు కదా. నాకున్న ఒక్క నిరీక్షణ ఏంటంటే, నేను దేవుని గురించి ప్రకటించాలి అంటే ఆ డబ్బు దేవుడే పంపిస్తాడు, నేను దేవుని పని చేయాలి అంటే దేవుని దగ్గర అడుగుతాను, నేను దేవుని దగ్గర మొరపెడతాను, ఈ పని చేయాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు, ఆయన ఎంతవరకు ఇస్తాడో అంతవరకు పనిచేస్తాను, లేదా నా దగ్గర ఉన్నంత వరకు పనిచేస్తాను, ఆ తర్వాత దేవునికే మొరపెడతాను. ఎందుకంటే నయజమానికి అనుకోకుండా ట్రైన్ యాక్సిడెంట్ అయింది, కాలు పోయింది, చాలా దుఃఖంలో, వేదనలో, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి అయిపోయింది, 10 నెలల ఉద్యోగం లేదు, నోరెరగని పసిపిల్లలు 3 ఆయన పేషెంటు, సంపాదించి ఆయనే మూలను పెడితే ఇక ఈ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి. నేను దేవుని దగ్గర మొరపెడుతున్నాను, పిచ్చి దానిలాగా తలుపులేసుకొని 4 గోడల మధ్య మొరపెడుతున్నాను. ఎందుకంటే నేను చిన్నపిల్లలకే సువార్త అందించాలని టీచర్ ట్రైనింగ్ చేశాను. రేపో మాపో చనిపోయినటువంటి వారికి సువార్త ప్రకటించినట్లయితే వారు బ్రతుకుతారా? దేవుని కొరకు బ్రతుకుతారు? చనిపోతారా? దేవుని రాజ్యంలో ఉంటారు అనేటటువంటి నిరీక్షణతోటి నర్స్ ట్రైనింగ్ చేయడం మొదలుపెట్టాను. నర్స్ ట్రైనింగ్ 1st క్లాస్లో పాస్ అయ్యాను. మరలా డిగ్రీ చదివాను. ఎందుకంటే నా అంతటి నేను ఉద్యోగం చేసుకుంటూ నా డబ్బు దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశంతో. కానీ దేవుని ఉద్దేశం ఏమై ఉంటుందో, నేను తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఏర్పరచుకున్నానని దేవుడు తెలియచేసి ఉంటున్నాడు. అయితే మరి దేవుని పని చెయ్యాలి అని దేవుడు నాకు స్పష్టంగా తెలియచేసినప్పుడు అవన్నీ కూడా వదులుకొని దేవుని పని చేస్తున్నాను. ఇప్పుడు 10 నెలల ఉద్యోగం లేదు, జీతం లేదు, పిల్లల్ని ఎలా పెంచాలో తెలీదు, ఒకళ్ళని 10 రూపాయలు అడగడం నాకు తెలీదు, 1 కిలో బియ్యం అడగడం తెలియదు నాకు, నా తల్లిని కూడా నాకు కావాల్సినవి అడగలేదు నేను, నా భర్తను కూడా నాకు ఏం కావాలని, అది కావాలి ఇది కావాలి ఎప్పుడు నేను సతాయించింది అని కాదు. చిన్నప్పటి నుంచి కూడా ఉన్న దానితో తృప్తి పొందడం నేను నేర్చుకున్నాను, లేని దానికోసం
మరి అందని వాటి కోసం ఆశపడడం అనేటటువంటిది నా జీవితంలో లేదు. దేవుని వాక్యం చెప్తుంది సంతృష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధనం అని. అన్న వస్త్రాలు కలవారే తృప్తిగా ఉండండి అని చెప్పి, అయితే ఇప్పుడు తినడానికి లేదు కట్టుకోవడానికి లేని పరిస్థితులు కూడా సంభవించినాయి. దేవుడు తప్ప వేరొక దిక్కు నాకు కనిపించలేదు. దేవుని సన్నిధిలో నేను మొరపెడుతున్నాను. నాలుగు గోడల మధ్య పిచ్చిదానిలాగా ఏడుస్తున్నాను. ప్రభు, నా పిల్లలకు ఆహారం పెట్టమని నేను నిన్ను అడిగే పరిస్థితి కాదు, కానీ నేను ఉద్యోగం చేసుకుని ఉంటే నా పిల్లలకు ఆహారం నేనే పెట్టుకునేదాన్ని. కానీ నీ పని చేయమన్నావు, నీ పని చేస్తున్నాను, కాబట్టి నేను అడుగుతున్నా. అడవిలో సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయేమో, కానీ నన్ను నమ్ముకున్న వారు ఆకలిగా ఉండరని చెప్పావు కదా ప్రభువా. ఏలియాకి కాకుల చేత ఆహారం పంపించి పోషించినటువంటి దేవుడు కదా. కాకులు ఆహారం తీసుకెళ్తాయా? కాకులు నీ మాట విని రొట్టెను మాంసాన్ని నీ దైవజండికి ఆకలి తీర్చడానికి తీసుకెళ్ళి కదా అని దేవుని సన్నిధిలో నేను మొరపెట్టినప్పుడు ఆశ్చర్యంగా నన్ను నా బిడ్డల్ని దేవుడు పోషించాడు. ఒక్క పూట కూడా మమ్మల్ని పస్తు పెట్టలేదండి. ఒకరోజు నేను పరిచర్యకి వెళ్తున్నాను. ఆ రోజు నాకు ఒక స్వరం వినబడుతుంది, ఈరోజు పలావ్ తింటావు అని. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, నేను ఎలా తింటాను పలావ్ అని చెప్పేసి దేవునితో అంటున్నాను, ప్రభు నన్ను చూస్తే నీకు కూడా మరి ఏమనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నా. అలాంటి పరిస్థితుల్లో మరలా నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఆ రోజు దాదాపుగా 25-30 గృహాలు దర్శించాను. 10 రూపాయలు కానికి ఇచ్చేవాళ్ళు లేరు, కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. నేను తిరిగి వస్తూ మళ్ళీ ఆ మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను, ప్రభు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నావా? నువ్వేదో ఇస్తావని ఈ సేవలోకి నేను రాలేదు, నువ్వేదో పెడతావని నేను ఈ పరిచర్య చేయడం మొదలు పెట్టలేదు, కానీ నా కొరకు ప్రాణం పెట్టిన దేవునికి కొరకు నేను పనిచేయాలని, అనేకులని తట్టు తిప్పాలని, నరకానికి వెళుతున్నటువంటి వారిని అందరినీ పట్టుకోలేకపోయినా కొందరినైనా పట్టుకోమంటున్నావు కాబట్టి కొందరినైనా రక్షణలోకి నడిపిద్దామని నేను ఈ మార్గంలోకి వచ్చానని దేవుని సన్నిధిలో మొరపెట్టాను. ఆశ్చర్యంగా నన్ను నా బిడ్డల్ని దేవుడు పోషించాడు. అనేక మందిరాలు కట్టాలని మరి దేవుని సన్నిధిలో అనుకున్నాం, అనేక ఆత్మలు దేవుని కొరకు సంపాదించాలని. కాబట్టి ఈయన మా పరిచర్యను మీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో మరి ఎత్తి పట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ దేవాది దేవ, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ. అయ్యా, నీ యొక్క భక్తుల జీవితాలు మాకు ఎంతో మార్గదర్శకంగా ఉండాలని, మా జీవితాల్లో విసుక్కోకుండా, గొణుక్కోకుండా, మరి చింతపడకుండా, కోపపడకుండా మా మనస్సులను మీ స్వాధీనంలో ఉంచుకొని నీ పరిచర్యలో ముందుకు సాగడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. వినుచున్నటువంటి మీ బిడ్డలకు ఉన్నటువంటి కొరతలు మీరు తీర్చండి ప్రభువా. మా జీవితాల్లో ఎన్నో కొరతలు తీర్చుకుంటూ నీ మీద ఆనుకొని పూర్ణశాంతి గలవారిగా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరిచిన దేవుడువు కాబట్టి ప్రభువా, ప్రతి ఒక్కరికి కూడా జవాబు మీరే కనుక మీ మీద ఆనుకోవడానికి, నేను వెంబడించడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్యపేట బ్రతిమాలి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.